టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ మంచి పని చేసి నిత్యం ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు. ఎన్టీఆర్ మాత్రం తన వద్ద పనిచేస్తున్న వారికి ఈ సమయంలో అండగా నిలిచి తన గొప్ప మనసును చాటుకున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఎన్టీఆర్ తన ఇంట్లో కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు 2 నెలల జీతం ముందస్తుగా చెల్లించేశారట. అంతేకాదు, ఎప్పుడు ఆర్థిక అవసరం వచ్చినా సహాయం చేస్తానని ప్రామిస్ కూడా చేశాడట. ఆయన దగ్గర పనిచేసే వారు అభిమానులందరూ మా చిన్ని రామయ్య బంగారు కొండ అంటూ మురిసిపోతున్నారు. మరోవైపు COVID-19 పోరు కోసం ఎన్టీఆర్ ఇప్పటి వరకు 75 లక్షల విరాళం అందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షలు, సినీ కార్మికుల కోసం 25 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఎప్పుడూ షూటింగ్లతో బిజీగా ఉండే ఎన్టీఆర్ లాక్డౌన్ వల్ల తన కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత త్రిబులార్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. లాక్డౌన్ కారణంగా త్రిబులార్ వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చే అవకాశం లేదని ఇప్పుడు తాజాగా టాక్ వినిపిస్తోంది. కొందరైతే ఏకంగా 2021 జూలై 30న ఈ సినిమా వస్తుందని అంటున్నారు. ఇక నందమూరి మెగా అభిమానులకు పూర్తిగా నిరాశపరిచే వార్త ఇదిగా చెప్పుకోవాలి. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్, ఆయన దగ్గర పనిచేసేవారు మరియు అభిమానుల దగ్గర చిన్ని రామయ్య బంగారు కొండ అంటూ అనిపించుకున్నాడన్నమాట.